యా గుడ్ ఈవినింగ్ గైస్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? హలో హలో, వాయిస్ వినపడుతుందా సార్? క్లియర్? అప్డేట్లో ఉన్నారా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ టుడే చూడండి, అకౌంట్స్ పేయబుల్లో ఫైనల్ టాపిక్, ఓకే, వెండర్ డౌన్ పేమెంట్. సో మీకు ఐడెంటిఫికేషన్ వచ్చినంత వరకు వెండర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి చెప్పగలరా ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెండర్ డౌన్ పేమెంట్? ఎందుకు యూజ్ చేస్తారండి వెండర్ డౌన్ పేమెంట్స్ చెప్పండి ఎనీవన్? ఎందుకంటే రేపు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారమ్మా, ఇవి అడిగినప్పుడు మీరు చెప్పాలి. చెప్పండి, మీకు తెలిసినంతవరకు చెప్పండి, నో ప్రాబ్లం. ఎనీవన్ నో ఐడియా? నో ఐడియా సార్. రిమైనింగ్ పర్సన్స్? సో అసలు డౌన్ పేమెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక లైక్ సప్లయర్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైనా పర్చేజ్ చేసినప్పుడు మనము 1 లాక్ పర్చేజ్ చేస్తాం అనుకోండి, ముందుగానే అంటే 50,000 ముందుగానే అడ్వాన్స్ అనేది ముందుగా ఇవ్వడం జరుగుతుంది, దాన్ని డౌన్ పేమెంట్ అంటారు. దాని కరెక్ట్ డెఫినేషన్ మనం చూసుకుంటే లైక్ పీపీటీ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి, కనబడుతుందా పీపీటీ సార్? యా, ఇక్కడ చూడండి, డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్టైమ్స్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్. ఏ డౌన్ పేమెంట్ ఈజ్ ఏ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వన్స్ ద రిసీప్ట్ ఆర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అకర్స్, ద డౌన్ పేమెంట్ క్లియర్స్ అగేనెస్ట్ ద ఫైనల్ ఇన్వాయిసెస్. ఇక్కడ మనకు 1 లాక్ సరుకు కావాలి సప్లయర్ దగ్గర. సో ముందుగానే మనం ఏం చేస్తామంటే, ఆ స్టాక్ మాకు కావాలి అనేసి ముందుగానే మనం ఏం చేస్తామంటే డౌన్ పేమెంట్స్ అనేది పే చేస్తాం, ఒక 50,000. అలా ముందుగా నువ్వు అడ్వాన్స్ అమౌంట్ పే చేయడం వల్ల ఆ స్టాక్ నీకోసమే వాళ్ళు పెడతారు. అలా నువ్వు పే చేయకపోయావు అనుకో, జస్ట్ ఫోన్ చేసి అడిగావు, 1 వీక్ అయిపోయింది, ఇంకా నువ్వు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అలాంటప్పుడు అతను ఏం చేస్తాడు, వేరే కస్టమర్ వచ్చాడు, ఇమీడియట్గా డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళాడు, అతనికి ఇస్తాడు. నువ్వు ఫోన్ చేసి అమౌంట్ ఏం పే చేయకుండా నాకు జస్ట్ కావాలి అంటే మాత్రం ఎలా పెడతారండి? పెట్టరు. సో కాబట్టి ఏం చేస్తారంటే, ముందుగా డౌన్ పేమెంట్స్ పే చేశారంటే కన్ఫర్మేషన్ స్టాక్ నీకే, ఇంక ఎవరికి ఇవ్వరు అనేది ఉంటుంది. అది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా కావచ్చు, ఓకే, ఫిజికల్ ఎక్స్చేంజ్ అంటాం బిఫోర్, ఓకే, అది మీరు గమనించాలి, ఓకేనా? తర్వాత దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూస్తే, ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్, FS00లో అడ్వాన్స్ టు వెండర్స్ కరెంట్ అసెట్ ఒక జిఎల్ని క్రియేట్ చేయాలి. సో దాన్నే లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ OBYR లో. సో వెండర్ డొమెస్టిక్ వెండర్ని, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేస్తున్న అడ్వాన్స్ టు వెండర్స్ని లింకప్ చేయాలి. తర్వాత 1 లాక్ మనం పర్చేజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ముందుగానే 50,000 ముందుగానే అడ్వాన్స్ ఇవ్వాలి పోస్ట్ డౌన్ పేమెంట్ F-48. తర్వాత FB-60లో 1 లాక్ ఇవ్వాలి. చేసిన దాన్ని చెక్ చేయాలంటే FB-L1లోకి వెళ్ళి చెక్ చేయాలి. తర్వాత ఆ 50,000 పెండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి FD-54లో. తర్వాత ఫైనల్గా FD-53లో దాన్ని క్లియర్ చేయాలి. దీని వెండర్ డౌన్ పేమెంట్ అని చెప్తాం, ఓకే. సో ఇదిలానే చూద్దాం. కాన్ఫిగరేషన్ PDF లోనే ఉంటుంది వెండర్కి సంబంధించింది. చూడండి, డౌన్ పేమెంట్స్ ఫర్ వెండర్స్ కరెంట్ అసెట్లో తీసుకోవాలి, డౌన్ పేమెంట్స్ టు వెండర్స్, వెండర్స్ 001G067. ఓకే, SAP ఓపెన్ చేస్తున్నా. చాలా సింపుల్గా ఉంటుంది మా అకౌంట్స్ పేయబుల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్
ఎఫ్ఎస్ 00కి వెళ్దాం, కరెంట్ అసెట్లకి వెళ్దాం. ఇక్కడ కాపీ కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడ ఏం క్రియేట్ చేయాలి, అడ్వాన్స్ టు వెండర్స్ అని ఒక జిఎల్ని క్రియేట్ చేయాలి. కొంచెం దీన్ని డ్రాగ్ చేయండి. కంట్రోల్ డేటా ఐఎన్ఆర్, ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్ ఫర్ అకౌంట్ టైప్, ఇక్కడ వచ్చేసి వెండర్స్ తీసుకోవాలి. లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ 0067 తీసుకోవాలి. ఇక ఇక్కడ ఉంది కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, డౌన్ పేమెంట్స్ వెండర్, డౌన్ పేమెంట్స్ టు వెండర్స్ యూఎస్డి వెండర్స్ 001 G0067. సేవ్ చేయండి. అడ్వాన్స్ టు వెండర్, ఓకే. నెక్స్ట్ టీ కూడా ఏముంది, ఓబివైఆర్, ఓబివైఆర్కి వెళ్దాం. క్లాస్ అండ్ ఓబివైఆర్. సో ఇక్కడ చూడండి, ఏ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్, ఎఫ్ పేమెంట్ రిక్వెస్ట్, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. 2 times ప్రెస్ చేయండి. దీని మీద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది. ఇక్కడ రీకాన్ అకౌంట్, స్పెషల్ జిఎల్ అకౌంట్. మనకి వెండర్ డౌన్ పేమెంట్స్లో స్పెషల్ జిఎల్ అకౌంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్ని తీసుకోవాలి. డొమెస్టిక్ వెండర్ ఇక్కడ వచ్చేసి, ఇప్పుడు అడ్వాన్స్ టు వెండర్ ఉంది కదా, అది తీసుకోవాలి. సేవ్ చేయాలి. బ్యాక్ తర్వాత ఎఫ్ కూడా తర్వాత పోస్ట్ డౌన్ పేమెంట్ F-48 స్లాష్ ఎన్ F-48. ఓకే, పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్. యాక్చువల్గా మనము వెండర్ నుంచి 100,000 రూపాయలకు పర్చేజ్ చేయాలనుకున్నాం, ముందుగానే 50,000 ఇస్తున్నాం, ముందుగానే ఈరోజు డేట్ ఇవ్వండి. కేజెడ్ వెండర్ డౌన్ పేమెంట్, వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది హైలైట్ అవుతుంది ఇక్కడ. ఆడి ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ చూడండి, ఏ ఇవ్వండి చూడండి. ఏ అంటే రెండు రకాలు వస్తుంది, ఒకటి డి వస్తుంది, ఒకటి కే వస్తుంది. కే అంటే వెండర్, డి అంటే కస్టమర్. ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ వాల్యూ డేట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ ఎంటర్. అమౌంట్ ఇవ్వాలి కదా, ఇక్కడ 50,000 ఇస్తున్నాం, ఇక్కడ కూడా 50,000. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3007 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే 100,000 రూపాయల సరుకు కావాలనుకుంటే 50,000 ముందుగా నువ్వు ఇచ్చావు. ఈ 50,000 ఇచ్చింది మనకు తెలియాలి, ఓకే, ఇచ్చినట్టు. అప్పుడు మనం ఎక్కడ చూడాలి,
వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో చూడాలి. ఏబిఎల్1ఎల్లే వెళ్దాం. స్లాసన్ ఏబిఎల్1ఎన్ ఇక్కడ ఆ పర్సన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. రావట్లేదు, ఏం చేయాలి? మనం 50,000 అయితే ఎంట్రీ పాస్ చేసాం కానీ ఇక్కడ రావట్లేదు, ఏం చేస్తావు? చెప్పండి చెప్పండి, ఏం చేయాలి? నువ్వు 50,000 ఆల్రెడీ పోస్ట్ చేసావు కానీ ఇక్కడ చూపించట్లేదే, ఎలా? ఎక్కడ ఆప్షన్ దీన్ని ఎస్ పెడితే చూపిస్తుంది, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అన్నాం కదా. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని మనం చెప్పాం కదా. మనం ఆల్రెడీ 50,000 ఎంట్రీ పాస్, 1,00,000 మనకు స్టాక్ ఆర్ గుడ్స్ కావాలని అనుకున్నాం. 50,000 ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేశాం. ఆ అడ్వాన్స్ పేమెంట్ చేసిన అమౌంట్ కనిపించాలి. ఎక్కడ వెళ్తే కనపడుతుంది అది? అక్కడ మనం ఇచ్చాం, వెండర్ అకౌంట్ ఇచ్చాం కానీ ఎగ్జిక్యూట్ చేస్తుంటే కావట్లేదు. అంటే అప్పుడు ఏం చేయాలి? కిందికి వస్తే కొంచెం ఇక్కడ చూడండి, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఈ ఆప్షన్ టిక్ మార్క్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసావంటే అప్పుడు నువ్వు చేసిన 50,000 అమౌంట్ షో చేస్తుంది. ఇక్కడ చూడండి ఏ అంటే, ఇక్కడ ఏ అంటే అర్థం ఏంటి? స్పెషల్ జిఎల్, ఇక్కడ చూడండి ఎస్ఏ అని ఉంది, కేజెడ్ కేఆర్ తర్వాత కేజెడ్ రావాలి కానీ ఇక్కడ ముందుగానే ఇచ్చాము కదా కాబట్టి కేజెడ్ ముందుగా వచ్చింది. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే పెడతాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏబి 60కి వెళ్ళి 1,00,000తో ఎంట్రీ పాస్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. సో ఏబి 60 ఆ పర్సన్ తీసుకోండి. ఆడి ప్రైవేట్ లిమిటెడ్ 05/09/2024. వన్ ల్యాక్ ఇవ్వండి ఇక్కడ. పర్చేజ్ అకౌంట్ 1,00,000. సిమ్యులేట్ సేవ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎఫ్బిఐ1కి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా ఎంత ఇవ్వాలి? ఇంకా 50,000 ఇవ్వాలి. ముందుగా కేజెడ్ 50,000 ఎంటర్ చేసాం, మళ్ళీ కేఆర్ 1,00,000 ఎంటర్ చేసాం. సో 1,00,000లో 50,000 ముందుగానే ఇచ్చాం కాబట్టి ఇంకా ఎంత ఇవ్వాలి? 50,000 మాత్రమే ఇవ్వాలి. 50,000 మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు ఈ కేజెడ్ని కాస్త కేఏగా మార్చాలి. కేఏగా మారుస్తాం ఇక్కడ. ఇక్కడ F-54 ట్రాన్స్ఫర్ పోస్టింగ్, F-54 వెండార్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ యా ఇన్ కంపెనీ కోడ్ RD1 ద నెంబర్ రేంజ్ 17 ఈజ్ మిస్సింగ్ అంట. ఎక్కడ వెళ్ళాలమ్మా ఈ నెంబర్ రేంజ్ సెటప్ చేయాలంటే? గ్లోబల్ సెట్టింగ్స్లో ఎక్కడ వెళ్ళాలి చెప్పండి? గ్లోబల్ సెట్టింగ్స్లో ఆ 17 అనే నెంబర్కి మనము వెళ్ళి నెంబర్ రేంజ్ సెట్ చేయాలి. ఎక్కడ వెళ్ళాలి గ్లోబల్ సెట్టింగ్స్లో చెప్పండి చూద్దాం. ఎనీవన్? నో ఐడియా? ఓకే, నేను చెప్తాను. FBN1 వెళ్ళాలి. SlashN కంపెనీ కోడ్ ఇంటర్వెల్స్ 17. ఇక్కడ ఎంతవరకు ఎండింగ్ అయిపోయింది? 4,000 వరకు అయిపోయింది. 4,001
ఇక్కడ 5000 అంటారు. సేవ్. మళ్ళీ వెళ్ళండి అక్కడికి, స్లాసన్ F-54. వచ్చిందా? దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ పోస్టింగ్ కి సెకండ్ కదా 01. సేమ్. ఫార్టీ లేదా 01 కదా వెండర్ కి సంబంధించింది. చూద్దాం. సేవ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి చూడండి, FBL1కి వెళ్ళి చూడండి, లిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ KZ కాస్త KAగా మారిందా చూడండి. మారిందా KAగా? ముందు KZ ఉంది, ట్రాన్స్ఫర్ చేసాం. ఆ 50 వెళ్ళి మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఆ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఫైనల్గా F-53లోకి వెళ్ళి 0 చేశారు. స్లాసన్ F-53 మళ్ళీ KZ గా మారుతుంది. బ్యాంక్ అకౌంట్ 50,000. చూడండి, అమౌంట్ ఎంటర్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. క్లియర్, టోటల్గా క్లియర్ అయిపోయింది. లిస్ట్ లైక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. క్లియర్. క్లియర్డ్ ఐటమ్స్. చూసారా? ఇలా అండి, ఈ విధంగా మనం వెండార్ డౌన్ పేమెంట్స్ ఇప్పుడు 1 లాక్ చేసాం, నెక్స్ట్ 2 లాక్స్ చేయొచ్చు, 3 లాక్స్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? మా కాన్సెప్ట్స్ అని అర్థమవుతున్నాయి? కాన్సెప్ట్స్ అని అర్థమవుతున్నాయా? నీట్గా అప్డేట్లు ఎంతమంది ఉన్నారు? సుచిత్ర, కరుణాకర్, హేమ, రవికృష్ణ ఉన్నారండి? Yes sir. అదే టాపిక్స్ అర్థం అవుతున్నాయి కదా, నిదానంగా చేస్తున్నారా? సైలెంట్ గా ఉండకుండా దయచేసి ఒకే కంపెనీ కోడ్ చేయకుండా మినిమం 3 కంపెనీ కోడ్లు చేసుకుంటూ రండి. కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ కొత్తగా క్రియేట్ చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ఇప్పటి జరిగినంత వరకు మింద మీద కంపెనీ కోడ్లు మార్చుకుంటూ చేశారంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని మీరు గెయిన్ చేస్తారు. మీకు మైండ్లో SAP ఒకటే తిరుగుతూ ఉండాలా, ఇంకా వేరే ప్రపంచం ఉండకూడదు. ఈ 40 డేస్, 45 డేస్ ఆ స్క్రీన్లో ఏమున్నాయి, ఈ స్క్రీన్లో ఏమున్నాయి, ఈ స్క్రీన్లో ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ స్క్రీన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి మెన్షన్ చేయాలి, అవి మాత్రమే కంటెంట్ మైండ్లో ఉండాలి. ఇంకా రిమైనింగ్ కంటెంట్ ఏది మైండ్లో ఉండనేకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో గైస్, ఈరోజు మనకి అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో మనమే అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఏవైతే పాయింట్స్ చెప్పామో ఇవే పాయింట్స్ దాంట్లో కూడా వస్తాయి. అక్కడ కస్టమర్స్, ఇక్కడ వెండర్స్.
ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి.